డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఐపోలవరం మండలంలో వైసీపీ నేత పిన్నమరాజు వెంకటపతి రాజు అధ్యక్షతన వైసీపీ గృహసారథులు సచివాలయ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు అనుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత గృహసారథులేనని స్పష్టం చేశారు. వాలంటీర్లు, బూత్ కన్వీనర్లు, గృహసారథులు కలిసి పనిచేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలుగా మన అధికారంలోకి వచ్చే సుమారు 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో ఇవాళ ప్రజలందరి మనల్ని పొందుతూ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాలనే ఒక మంచి సంకల్పంతో ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిన గడప గడప తిరుగుతున్నాను నేను. మన ప్రభుత్వం ఈ 3.5 సంవత్సరాలుగా చేసిన మేలు వివరిస్తూ ప్రతి గడపకు తిరుగుతున్నాను. ఇవాళ ప్రతి పేదవాడు కూడా, లబ్ధి పొందిన ప్రతి పేదవాడు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ ముఖాల్లో ఆ చిరునవ్వుతో మనం వెళ్ళినప్పుడు వాళ్ళ స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఈ చిరునవ్వు కారణం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన విధానం. ఇవాళ మళ్ళీ రాజకీయానికి, రాజకీయ నాయకులకి విలువలు తీసుకొస్తూ, రాజకీయానికి పూర్వవైభవం తీసుకొస్తూ ఈ 4 సంవత్సరాలుగా ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఎక్కడా కూడా ఇవాళ లంచం అనే మాట లేకుండా నిష్పక్షపాతంగా పేదవాడికి ఇస్తానన్న ప్రతి లబ్ధి కూడా నేరుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని